హాయ్ అండి, వెల్కమ్ టు పివిఆర్ఎం టిప్స్ అండ్ రెసిపీస్. పివిఆర్ఎం రెసిపీస్లో బాలామృతం పిండితో బిస్కెట్స్ కంటే టేస్టీగా ఉండే ఒక స్నాక్ రెసిపీని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఈ విధంగా చేసిన స్నాక్ రెసిపీ పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టంగా ఉంటుందండి. ఇవి పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, నోట్లో వేసుకుంటే కరిగిపోతూ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బాలామృతం పిండిని ఒక కప్పు యాడ్ చేసుకోండి. ఒక కప్పు బాలామృతం పిండికి అరకప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. ఇందులో కొంచెం అంటే కొంచెం చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఒక చిటికెడు బెల్ షో యాడ్ చేసుకోండి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి. ఈ పిండి అంతా కూడా బాగా కలిసేటట్టు ఒకసారి చేత్తో కలుపుకోండి. మొత్తం అంతా కూడా కలవాలని కావాలనుకుంటే నెయ్యి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చపాతి ముద్ద స్మూత్గా కలుపుకోండి. పిండిని బాగా కలిపిన తర్వాత ప్రెస్ చేస్తూ రౌండ్గా ఈ విధంగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత దీని మీద మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టి ఇదే విధంగా ఈ కొలతలతో చేసుకుంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి. మరికొంచెం స్వీట్ కావాలనుకుంటే 2-3 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకోండి పిండిని కలిపేటప్పుడు. ఒక అరగంట తర్వాత పిండిని తీస్తే ఈ కన్సిస్టెన్సీలో ఉంటుందండి. దీన్ని చపాతి ముద్దలాగా చపాతీ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు డివైడ్ చేసుకుని రౌండ్గా చుట్టుకోండి. పిండి కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి చపాతీ చేసుకోవడానికి వీలుగా దీనిపైన కొంచెం ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోండి. ఈ విధంగా అప్లై చేసి తయారు చేసుకునే చపాతీ స్మూత్గా వస్తుంది. ఇలా అప్లై చేసుకున్న ఆయిల్ లేదా నెయ్యి సపోర్ట్తో ఒక పీట మీద ఈ ముద్దను పెట్టి చపాతీ స్టిక్తో ఈ విధంగా చపాతీలా ఒత్తుకోండి. 2-3 సార్లు మందం వచ్చేటట్టు ఒత్తుకోండి. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత ఏదైనా ఒక బౌల్ కానీ క్యాప్ది కానీ రౌండ్గా ఉన్న షేప్లో ఈ విధంగా కట్ చేసుకోండి. లేదంటే ఎడ్జస్ని కట్ చేసి స్క్వేర్ రెక్టాంగిల్ బాక్స్లా కూడా కట్ చేసుకోవచ్చు. ఏది ఎలా ఇష్టమైతే ఆ విధంగా ఈ విధంగా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మిగిలిన పిండినంతా కూడా ఇదే విధంగా ముద్దలా చేసుకుని ఆయిల్ లేదా నేతి సపోర్ట్తో చపాతీలా ఒత్తుకుని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా పిండి అంతటినీ కూడా బిస్కెట్లా ఈ విధంగా రెడీ చేసుకుని ఒక ప్లేట్లోకి మొత్తం అన్ని ట్రాన్స్ఫర్ చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు వీటిని వేయించుకోవడానికి ఒక కడాయి పెట్టుకోండి. అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పిండి ముద్దని అందులో యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిందా లేదని చెక్ చేసుకోండి. ఆయిల్ మరీ హీట్ అవసరం లేదండి, కొద్దిగా హీట్ అయితే సరిపోతుంది. అప్పుడు స్టవ్ ఫ్లేమ్ని బాగా లోలో పెట్టుకోండి. లోలో పెట్టుకుని తయారు చేసుకున్న బిస్కెట్ని 1 బై 1 ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మాత్రమే ఇవి క్రిస్పీగా టేస్టీగా తయారవుతాయి. లేదంటే లోపల పచ్చిగా పైన మాడిపోతూ అయిపోతాయి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా అంతా ఫ్రై అయ్యేట్టు ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన బిస్కెట్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో అటు ఇటు టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోండి. వీటిని ఫ్రై చేసేటప్పుడు జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి, లేదంటే ఇవి మాడిపోతూ ఉంటాయండి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా అన్నిటినీ ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూడండి, ఇవి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. పొరలు పొరలుగా పొంగుతూ వస్తాయి. ఇలా తయారు చేసుకున్న ఈ స్నాక్ రెసిపీ నోట్లో పెట్టుకుంటే చాలా టేస్టీగా కరిగిపోతూ పైన క్రిస్పీగా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కిందన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఈ విధంగా ప్రెస్ చేయడం వల్ల మేము అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి.